ఉంటుంది చాలా ప్రశాంతంగా అక్కడ రామాయణం భగవద్గీత మహాభారతం కీర్తన చరితామృత దీనికి సంబంధించిన ఎన్నో చక్కని విగ్రహాలతో అది ఒక వాతావరణం అద్భుతంగా తయారు చేశారు చూడండి అసలు ప్రకృతి ఎంత బాగుందో ప్రకృతి అసలు ఆ ప్రకృతి ఇప్పుడు మేము ఆటో దిగిపోయి అక్కడ కూర్చుని కాసేపు భజన చేసుకోవాలనిపిస్తుంది చాలా పీస్ఫుల్ వాతావరణం అమ్మ కానీ రైలుకి మా వాడిని ఎక్కించాలి అందుకని ఇంకా తప్పక ఆటో ఎక్కాం ఎంత బాగుందో అక్కడ ఒక చిన్న విగ్రహం ఏంటంటే మరిదాకు మీద కృష్ణుడు తేలాడతాడు కదా అది చూడగానే నా మనసులో అన్నమయ్య చెప్పినటువంటి అన్నమయ్య చెప్పిన పాట గుర్తొచ్చింది చెప్పగా మరాకు మీద వాడు చెప్పగా మరాకు మీద వాడు ఎప్పుడు లోకముల వాడు చెప్పగా మరాకు మీద తేలాడు వాడు ఇక్కడ 199 మనావులే కనబడతాయి గేదెలు చాలా తక్కువ ఒరిస్సాలో ఇంకా జెర్సీ ఆవులు కూడా చాలా తక్కువ అలాగే అందరూ హిందువులే ఉంటారు చాలా చక్కగా ప్రకృతి సిద్ధంగా సాంప్రదాయబద్ధంగా హృదయానికి హృద్యంగా ఉంటుంది ఇలా మన వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన మనం చాలా కోల్పోయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అక్కర్లేని దరిద్రం ఎక్కింది అది మన పాలకుల నిర్లక్ష్యం పాలితుల నిర్లక్ష్యం రెండు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అని చిన్నది సన్నది కాదు వీరాది వీరులను గన్నమనయమ్మరా ధారాళముఖ భక్తవరుల విరజిమ్మెరా కౌలు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయం వచ్చింది రెండోయి రండి మన సంఘానికి దండలేతము భయ చేత జావు శేషం కుజాన పోయి దేఖనక టైం లే చేత శేషంలో చూడలో అమ్మ చాలా గొప్ప వాళ్ళు పుట్టిన దేశంలో పుట్టాం చాలా గొప్ప వాళ్ళు పుట్టాం రాష్ట్రంలో పుట్టాం కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ గొప్ప వాళ్ళ గొప్పతనాన్ని మనకి తెలియపరిచే వాళ్ళు లేకపోయారు ఏమమ్మా ఏమన్నా చిన్నదా ఓ టంగుటూరి ఓ కందుకూరి ఓ అల్లూరి ఒకరా ఇద్దరా ఓ ఎర్రా ప్రగడ ఓ తల్లా ప్రగడ ఒకరా ఇద్దరా ఓ నన్నయ్య ఓ తిక్కన ఓ ఎర్రన ఓ పోతన ఓ అన్నమయ్య ఒకరా ఇద్దరా ఓ కృష్ణదేవరాయలు ఓ అన్నమాచారులు ఓ భక్త రామదాసు తెలుగు నేల ఎంతో పుణ్యం చేసుకుంది కదమ్మా దాని దౌర్భాగ్యం ఏంటంటే మనం దాన్ని గ్రహించట్లేదు ఏమో ఎప్పటికైనా స్థితి పునరావృతం అవుతుందని ఆశిద్దాం అంతే కదమ్మా జగన్నాథ స్వామిని అదే కోరుకున్నా స్వామి ఇది ఎంతో గొప్ప దేశం ఇది ఎంతో గొప్ప సంస్కృతి ఈ ప్రశాంతతని పోగొట్టడానికి పరాయి మతాలు చాలా ప్రయత్నం చేస్తున్నాయి ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని ఈ ప్రకృతిని ఈ ప్రశాంతతని కాపాడు తండ్రి ఈ ఆనందాన్ని అందరికీ ఉంచు తండ్రి ఈ ఆనందాన్ని అందరికీ పంచు తండ్రి సర్వే జన సుఖనో భవంతు అనే ధర్మం ఎప్పుడూ పరిడి వెళ్ళాలి మా మతం ఒక్కటే కరెక్టు అనేటువంటి ఎడారి మతాలు నశించాలి పాషాణ మతాలు నశించాలని ప్రార్థించు అమ్మ చాలా చాలా సంతోషం అమ్మ దక్షిణ భారతంలో కాంచి ఉత్తర భారతంలో రాంచి గోదావరి నదిలో లాంచి ఇదే నా పంచి